నరేంద్ర మోదీ నాయకత్వం, కొంపెల్లి మోహన్ అన్న నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే బీజేపీ భారతీయ జనతా పార్టీ. జరిగే నష్టాలు చూసి రోగాలతో ములుగుతున్న పే
పాడెను పొదమ్మ దమ్మో మోహనన్న దారిలోన కదలిన డంబో పేదల బతుకులు ఈ
కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతం లోపల ఒక విజయ సంకల్ప సభను, మనం కేవలం కార్యకర్తలను మాత్రమే, రానున్న రోజుల్లో ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కోవడం కోసం పూజ్య స్వామీజీ మార్గదర్శనం లోపల, మోహన్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈ ప్రాంతంలో ఒక విజయ సంకల్పాన్ని తీసుకోవడం కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నిజంగా మనందరికి కూడా ఒక నిజాయితీ జరిగినటువంటి కార్యకర్తల యొక్క సంకల్పం. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుంచి నిరంతరం సమస్యల మీద పోరాడుతూ ఈరోజు మనం ఓటడగడానికి, ఈరోజు నిజాయితీగా ఓటడగడం కోసం ఈ ప్రాంతంలోకి వెళ్తా ఉన్నాం. ఈరోజు కాలర్ వేసుకొని మన కార్యకర్తలందరూ కూడా ఇళ్లకు వెళ్ళి నిజాయితీగా మేము 8 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం, మా యొక్క పనికి ప్రతిఫలమే మీరేసేటువంటి ఓటు, మేము కనుక గెలిస్తే రానున్న రోజుల్లో సమస్యలు లేకుండా సమస్యలు లేనటువంటి మేడ్చల్ నియోజకవర్గాన్ని మేము తీర్చిదిద్దుతామని చెప్పి గత అనేక సంవత్సరాలుగా ఎవరైతే పరిపాలిస్తున్నారో అనేక సమస్యలకు నిలయంగా మార్చడంతో మనం వారికి గుణపడం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి స్ఫూర్తి తీసుకోవడం కోసం, ఆ యొక్క సంకల్పాన్ని తీసుకోవడం కోసం ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ ఆ దిశ లోపల ఆ యొక్క ప్రేరణను, ఆ యొక్క సంకల్పాన్ని ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్తారని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మన నియోజకవర్గ అభ్యర్థి, మనందరి ప్రియతమ నాయకుడు మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న జిల్లా రాష్ట్ర నాయకులందరికీ కూడా, వివిధ మండలాల నాయకులకు, మహిళా సోదరి సోదరి మండలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి పోరాటం చేసి తెలంగాణ సాధిస్తే బండారు తెలంగాణ పేరు మీద ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత నియంత ముఖ్యమంత్రి గారిని నేను బహుశా చరిత్ర పాఠ్య పుస్తకాలు కూడా లేకుండా చూస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారు. సోదరులారా, సోదరి మల్లారా, యువ సోదరులారా, యువ కార్యకర్తలారా, మనం కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ధర్మం కోసము, న్యాయం కోసము ఏదైతే స్వామి వారు నిరంతరంగా ప్రజలను చైతన్యం చేస్తున్న స్వామి వారిని మన ముఖ్యమంత్రి గారు నగర పరిష్కరణ ఏ రోజైతే చేసిందో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఈ ముఖ్యమంత్రిని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయవలసిన అవసరం ఉందని మీ అందరితో పనిచేస్తున్నాం. చూడల్లారా, మీరు సమాధి చేయకపోతే, ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని సమాధి చేయకపోతే మన సంస్కృత ధర్మ పరంపరను కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా కాపాడుతున్న మన ధర్మాన్ని ఈరోజు మజ్లిస్ మతాన్నదాల చేతుల్లో ఈ యొక్క తెలంగాణకు పెట్టి మజ్లిస్ స్టేరింగ్ నుంచి మజ్లిస్ పార్టీకి ఇచ్చి కార్లో కూర్చొని డ్రామా చేస్తా ఉన్నా. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఎన్నైతే వాగ్దానాలు చేసిండో ఈ ముఖ్యమంత్రి గారు, ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేసే అన్ని కూడా నీటి రాతలుగానే ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా నాకు ఒక మరి అధికారం ఇవ్వండి, పంచాయతీలన్నిటి కూడా నిర్వీర్యం చేసింది గవర్నమెంట్ యంత్రాంగము. ఈయన పరిస్థితిలో పరిస్థితి లేదు. ఏదైతే రాష్ట్రాన్ని రక్షించవలసిన పోలీసులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చేతుల్లో వాళ్ళు కూడా బందీలైపోయినారు. ఇంతకన్నా భయంకరంగా ఎక్కడ ఉందో
దేశం మొత్తం మీద 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ సంకేత ఎగరవేస్తా ఉంది. ఒక్కొక్క ముఖ్యమంత్రి 4 మాటలు 5 మాటలు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుతా ఉన్నాం. కానీ చంద్రశేఖర్ రావు మన ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల 3 నెలలకే నాడి రోడ్డు మీద ప్రభుత్వాన్ని వదిలేసి గవర్నర్ ఏర్వై చేతులెత్తేసిన ఘనత కూడా మనం ఒక పర ఆలోచించవలసిన అవసరం. మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏ ఒక్కరోజు కూడా ఆయన ఇంటర్వ్యూ కాదు కదా, కనీసం ఫోన్ లో మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ సాధించాక ఆ కుటుంబం అంతా నిష్కమై తెలంగాణ మీద పెత్తనం సాగిస్తా ఉన్నారు. ఏదైతే 4 కోట్ల జనము తెలంగాణ గురించి ఆశపడి బంగారు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు విధులు యువతరం అంతా కూడా ఆశపడితే ఈరోజు ఆయన చేస్తున్న పరిస్థితి ఒక్క పని ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా ఉన్నాక మేడ్చల్ నియోజకవర్గం అయినాక ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేలు మారింది, కానీ మేడ్చల్ నియోజకవర్గ రాత మాత్రం ఎక్కడ కూడా మారలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో హైదరాబాద్ మహానగర్ చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ లో కూడా ఒక బిల్లు పాస్ అయింది. ఏదైతే 3 మున్సిపాలిటీల చెత్త ఒక జాగలొచ్చి దానికి సరైన పరిష్కారం. 15 ఏళ్లుగా ఈ రోజు హైదరాబాద్ చెత్త కూడా మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలో రైతాంగము కార్మికులు కర్షకులు సామాన్య ప్రజలకు కూడా ఈ యొక్క డంపింగ్ యార్డ్ ప్రభావము డంపింగ్ యార్డ్. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ఏ విధంగా ఇంటింటా బంగారు తెలంగాణ చెప్తా ఉన్నాడు, మేడ్చల్ జిల్లా మొత్తం ఇంటింటా బంగారు తెలంగాణను గాలికి వదిలేసి ఇంటింటా డంపింగ్ యార్డ్ పెట్టింది. హృదయం తలుపు తెరవంగానే నీకు పాలోడు నీళ్ళోడు వచ్చినట్టు వాసనని ఇంటికి స్వాగతం చెప్తా ఉంటాడు. బోడుపల్లి ఫిర్జాద్ కూడా గట్కేశ్వర్ నాగారం దమ్మాయి కూడా లాంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు రోగాలతో సతమతం అవుతుంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎమ్మెల్యే కానీ ఈ ఎంపీ కానీ లోకల్ నాయకులు కూడా దాని వైపు కన్నెత్తి చూడలేదు. మామూలు డెవలప్మెంట్ రోడ్డు కావాలన్నా నీళ్లు కావాలన్నా గ్రామ పంచాయతీ చేస్తుంది, కానీ ఈ యొక్క డంపింగ్ యార్డ్ ప్రభావం 20 లక్షల మందికి మేడ్చల్ జిల్లా ఉందంటే పూర్తిగా విష వలయములో చిక్కుకున్నది. నడిపై చెరువులు పూర్తిగా విషంతో నిండిపోయినాయి. గాలి వీచుకున్నా నీళ్లు వీచుకు నీళ్లు తాగినా ఒంటి నిండా రోగాలు ఒంటి నిండా జబ్బులు. ఏదైతే చాలా ల్యాబులు కూడా ఇచ్చినాయి, సుప్రీంకోర్టులో కూడా అని చెప్పారు. ఈ యొక్క జవహర్ నగర్ డంపింగ్ వల్ల ఇక్కడ మనుషులు నివసించే యోగ్యం కాని ప్రదేశం అని అయినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని రాజకీయ పార్టీ స్ట్రైక్ చేసినా ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఆ డంపింగ్ వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ముఖ్యమంత్రి ఎన్నికలైనాక చిల్లి గవ ఇవ్వకుండా ఈరోజు పంచాయతీలన్నీ కూడా పూర్తిగా నిర్వీరణం చేస్తే కేంద్ర ప్రభుత్వం 14 ఫైనాన్స్ మీద ప్రతి గ్రామ పంచాయతీ 1 కోటి రూపాయలు ఢిల్లీ నుంచి ఇక్కడ పంపడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి కమిషన్ల పేరు మీద ఏదైతే డ్యాములు కడుతుండో ఆ డ్యాములన్నీ నడి రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి. ఊరు ఈరోజు పొక్కలు తోడిండు, బంగారు తెలంగాణ కాదు పొక్కల తెలంగాణ అయిపోయింది. ప్రతి గల్లీ పొక్క ప్రతి ఇల్లు పొక్క ఇంటి ముందర పొక్క నడవాలంటే కష్టం. ఈ పరిస్థితిలో మేడ్చల్ల కాదు రాష్ట్రం అంతా కూడా ఈ పరిస్థితి ఉన్నది. ఇంటింటికి నీళ్లు తాపుతా అంతకుముందు నీళ్లు తాగలేదు అయ్యా ఈ తెలంగాణ ప్రజలు? ఎప్పటి నుంచో మన ఇంటికాల నన్ను ఉంది, మన గ్రామ పంచాయతీ నన్ను ఇచ్చింది, ఇలా స్పెషల్గా నీళ్ళు వస్తుంది. కానీ అందరు అభివృద్ధి కొరకు అభివృద్ధి చేస్తే కేసీఆర్ గారు కమిషన్ల కోసం అభివృద్ధి చేస్తా ఉన్నారు. ప్రాజెక్టులు పూర్తిగా
రెండే రెండు ప్రాజెక్టులు ఇంతవరకు ఆయన చేసింది ఏదంటే ఆ రెండు ప్రాజెక్టులు కూడా సగంలో నిండిపోయింది. ఈ పరిస్థితిలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద తన్నుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జుట్లు విక్కుంటా ఉన్నారు. ఎవరికి టికెట్ ఇస్తామో తెలియదు, ఎవరి టికెట్ అడగాలో తెలియదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు టికెట్లు అమ్ముకొని ప్రజలకు సంబంధం లేని వ్యక్తులకు ఈరోజు టికెట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు ఒక శాసన అయిపోయింది. ఎవరైతే డబ్బులు ఉన్నాయో ఏముంది, ఒక రాజకీయ పార్టీని కొన్ని పైసలు ఇచ్చేసి ప్రజలకు అందరికీ కూడా నాకు రూపాయలు వచ్చేస్తే ఎమ్మెల్యే అవుతుంది, తర్వాత నా పేరు నేను చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఈరోజు రాజకీయాలు తయారు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో డబ్బులు వచ్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2000 ఇస్తే రోజు 1 రూపాయి ఇస్తున్నారు. మనం 2000 తీసుకొని ఓటేసే పరిస్థితి మనకు వస్తే 1 రూపాయి బిచ్చగాడు సైతం 1 రూపాయి కూడా తీసుకునే పరిస్థితి లేదు. అటువంటిది మన ఓటులు ఈ రాష్ట్ర ప్రజలందరికి 2000 ఓట్లు చెందామని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. సోదరులారా, కార్యకర్త సోదరులారా, మిత్రులారా, ఈ రోజు బూత్ స్థాయి కార్యకర్తల మధ్య ఒక్కరికి రావడము మనం కూడా ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి వచ్చేయవలసిన అవసరం ఉంది. ఈ కరెక్షన్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు రానియొద్దు. ఒకసారి గ్రామాలకు రావడం అలవాటైందనుకో వీళ్ళు గ్రామ సమాజాన్ని కొనుక్కొని వీళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకుంటేందుకు ఈ రెండు రాజకీయ పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. యువ సోదరులారా, మిత్రులారా, మన సోదరి మరలారా, మీరు కూడా ఈ యొక్క సమాజ శ్రేయస్ కొరకు మీరు కూడా నడుం బిగించి కంకర కట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెల రోజుల్లో ఎలక్షన్ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలకు ఓటేసారు, భారతీయ జనతా పార్టీకి ఓటేసి చూడండి. దీన్ని బంగారు తెలంగాణ డైమండ్ తెలంగాణ, వాడి కుటుంబాన్ని డైమండ్ చేసుకున్నాడు, వాడి కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు, వాడి కుటుంబం తప్ప ఇంకో సోయి లేదు. ఆయన పొద్దున ఫామ్ హౌస్ ఎత్తిపోతల బతుకం పెట్టుకుంటాడు. ఆయన తీయడం పొలడం తీయడం, ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ప్రజలు ఏ విధంగా ఉండాలి ఒక మనం ఆలోచించండి. ప్రభుత్వం రెండు కాగానే 25 లక్షల మందిలో బహిరంగ సభ పెడతాని, 125 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడితే తాగుబందులు సన్యాసులు రౌడీలు అందరూ కూడా తాగి రోడ్డు మీద వండుకుంటే ఆడ వచ్చింది ఎంత అంటే 3 లక్షలు. 125 కోట్లు పెట్టి ఏదైతే బహిరంగ సభ చేస్తా అని విర్ర విగిండో ఆ ప్రజలు కూడా ఈయనకు చెవుల పీడి పెట్టేసి బిడ్డ మీరు తాగిపించి తినిపించి పోండి, మమ్మల్ని ర్యాలీ కొట్టకపోతే తాగి తిన్న అడగడానికి రోడ్ల మీద పోరుతున్నామంటున్నారు. అంటే ఏ పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా, సోదరులారా. ఈ సమాజాన్ని రక్షించవలసిన బాధ్యత మనందరి ఉంది, ఈ కేసీఆర్ ను తరిమగొట్టే బాధ్యత మనందరి పైన ఉంది, ఈ యొక్క అసమర్థ ప్రభుత్వాన్ని తరిమగొట్టే బాధ్యత ఉంది. ఈ లక్ష కోటి కాంగ్రెస్ ను గ్రామాలకు రానివ్వాల్సిన అవసరం ఉంది. దేశమంతా కంపు కొట్టే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. పత్రికలను కూడా పాటికే అక్షరాలు రాసుకొని ఈరోజు పత్రికల దగ్గర రెండు రాజకీయ పార్టీలు తన్నుకలు వస్తా ఉన్నాయి. ప్రజలకు తెలుసు ఈ పత్రికలన్నీ కూడా మీరు తన్నుక కావండి, వాడికి వీడు వీడు వాడు, కానీ రేపు కేసీఆర్ కు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజానికం అంతా కూడా చెవిలో పీడి పెట్టి ఆయన తాగవుకో ఈయన ఢిల్లీకి వచ్చే పరిస్థితి. ఇవన్నీ దృష్టి పెట్టుకొని మన అందరి బాధ్యత, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది, ఈ యొక్క దేశాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యత ఉంది. మన సంస్కృతిని ధర్మాన్ని ఎన్నో ఏళ్ళ తరం నుంచి మనం కాపాడుకోవాల్సి వస్తున్న మన పరంపరను కూడా రక్షించుకోవాల్సిన అవసరం మనం అందరం పైన ఉన్నది. మనం ఏమాత్రమైనా నిజమైనా నిర్లక్ష్యం చేసినా ఏదైతే వరంగల్లో జరిగిన కార్యక్రమం ఏదైతే అయిందో
పూజారి దత్తయ్యండో, రేపు నీ బస్సులో జరుగుతుంది, నీ గల్లీలో జరుగుతుంది, నీ ఇంట్లో జరుగుతుంది, నీ ఇంటర్లో జరుగుతుంది, నీ ఇంటి ముందర జరుగుతుంది. హిందూ సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉంది, ఈ సమాజాన్ని అంతా కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరిని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో యువకులందరూ కూడా ముక్కు కండరాలు ఇనుప నరాలు కావాలి తప్ప మనం ఏ మాత్రం కూడా ఎదుగడదు. ఏ సవాళ్ళనైనా, ఏ యొక్క సాంఘిక శక్తులనైనా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనమైనా ఉంది. ఎన్నో సమస్యలతో తెలంగాణ ఉంది, సమస్యలని మూలగొడేసి ఆయన మధ్యంతర ఎన్నికలకు పోయి ఈ సమస్యల సుడిగుండంలో కేసీఆర్ పూర్తిగా ఫెయిల్యూర్. కేసీఆర్ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఇంత ఫెయిల్యూర్ కే ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలే. బహుశా ఇంత పెద్ద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న మన ముఖ్యమంత్రి గారు ఇంత తొందరగా ఫెయిల్ అవుతారని జనాలు కూడా కళ్ళలో ఊహించలే. ఎందుకంటే నువ్వు విడ్రా చేసుకున్నావు 3 నెలల ముందంటే కొత్తగా మళ్ళా ప్రజల నుంచి నేను మళ్ళా తీర్పు కొట్టాను. ఈ ప్రజాధికారికి అంతా తెలుసు, కేసీఆర్ ను ఇంటికి పంపించి శాశ్వతంగా ఏ ఒక రాజకీయ సమాధి చేయవలసిన అవసరము ఈ టీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో వదలొద్దని గల్లీ గల్లీ నుంచి ప్రతి బూత్ నుంచి వచ్చిన మీ కార్యకర్తలకు, సోదరి సోదరి మనందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మనం కూడా మన మన బూత్ ప్రతి ఇంటిని వెళ్ళకుండా మరి అందరూ కూడా మనం ఓటమే కలిసి భారతీయ జనతా పార్టీకి ఓటు ఇప్పించి మనమే గెలిపించినప్పుడే గట్టిగా పిడికలు బిగించాను. అందరూ 2 పిడికలు చేతులు పైకెత్తి చెప్పండి. భరాత్మతకి, భరాత్మతకి. మన పోలీస్ సోదరులకి సరిగ్గా వినపడాలి. భరాత్మతకి, భరాత్మతకి, భరాత్మతకి. మన పోలీస్ మిత్రులకి ఒక చిన్న విషయం చెప్తాము, శుభవార్త చెప్తాం. ఎందుకంటే తెలంగాణలో పోలీసులు రజాకారులు పోయినా ఇప్పుడున్న 8వ నిజాం దగ్గర బందీలుగా ఉన్నారు. వాళ్ళకి తెలంగాణలో పోలీస్ మిత్రులు మన వాళ్ళు, పాపం వాళ్ళని చెర నుంచి విడిపించాలంటే December 8th వాళ్ళందరికీ విముక్తి కలుగుతుంది. September 17th తెలంగాణకు విముక్తి వస్తే December 7th మన పోలీస్ మిత్రులందరికీ విముక్తి వస్తుంది. వాళ్ళు కూడా చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? పాపం వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేయగలరు? ఒకవైపు వాళ్ళు పుట్టిన ధర్మం, మరోవైపు వృత్తి ధర్మం, మూడో వైపు నిజాం కాళ్ళ కింద నలిగిపోతున్న అధర్మం. ఏం చేస్తాం? 8వ నిజాం యొక్క వ్యవస్థ అలా ఉంది. మనందరం కొద్దిగా ఓపిక పట్టాలి, ఇంకా చాలా అవరోధాలు వస్తాయి. నన్నే బహిష్కరించారు ఇంకా మీ లెక్క. కానీ బాగా గుర్తు పెట్టుకోండి, కాలం ఎంత గొప్పదేనంటే నన్ను ఎక్కడ బహిష్కరించారో అక్కడే అమిత్ షా గారు ఆవిష్కరించారు. అమిత్ షా గారు అంటే ఏదో ఆశామాషి అనుకున్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి అంటున్నారు 8వ నిజాం తాలూకా అబ్బాయి, ఆయన 9వ నిజాం అవుదాం అనుకుంటున్నాడు. ఆయన అంటారు ఆయన అమిత్ షా కాదు భ్రమిత్ షా అంటారు. అందుకే నీకే భ్రమలు కలిగించేలాగా నువ్వు ఎవరిని బహిష్కరించావో ఆయన్నే తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఎదురుకోరా అబ్బాయి చూసుకుందాం అన్నారు ఆయన. ఈ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కాదు, మహాకూటమి కాదు, ఈ కాషాయాన్ని దాటి వెళ్ళమనండి చూస్తాం వాళ్ళు. కాషాయం సత్తా ఏంటో December 11th వీళ్ళందరికీ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ అన్ని ఒల్ట్లో నిండా నిండిపోయి
ఎక్కడో గదిలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. మొన్న పాత్రికేయులు అడిగారు, కామారెడ్డిలో పర్యటిస్తున్నప్పుడు, స్వామీజీ బీజేపీ పాత్ర ఏముండబోతుంది ఎన్నికల్లో అని. నేనన్నాను 2018లో ఏ ఎన్నికల్ని ఆయన కోరుకున్నారో ఆ ఎన్నికల్లో బీజేపీదే పాత్ర, మహాకూటమికి యాత్ర, టిఆర్ఎస్ కి యాత్ర. వాళ్ళిద్దరు యాత్రలకు పోవాల్సిందే, బీజేపీదే ఒక పాత్ర వస్తుంది. ఎందుకు బీజేపీ పరిపాలనలోకి రావాలి తెలంగాణలో? బీజేపీకి ఎందుకు మనందరం కష్టపడి ఓటు వేయించాలి? బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీకి ఓటేస్తే మనకేం జరగబోతుంది? 38 సంవత్సరాలు అయింది బీజేపీ ఆవిర్భవించి. ఒకవేళ పదవియే తనకు లక్ష్యమైతే, కుర్చీయే లక్ష్యమైతే, ఇక్కడుండే కార్యకర్తలను అడగండి, నేను కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీడియా సాక్షిగా. మీకు ఒక్క రూపాయి ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారా చెప్పండి? మొన్న కొంగర కళాంలో ఏవైతే పంచారో, తాగడానికి పంచినటువంటి మత్తు పదార్థాలు ఏమైనా మీకు ఇచ్చి తీసుకొచ్చారా? ప్యాకెట్లు ఇచ్చారా? తిండి ప్యాకెట్లు లేదు. ఇది బీజేపీ కార్యకర్తల యొక్క నైతికత, ఇక్కడ కూర్చున్న ప్రతి మాతృమూర్తి యొక్క, ప్రతి కుర్రాడి యొక్క శక్తి. నేను పోలీస్ సోదరులకు కూడా చెప్తున్నాను, ఈ వీళ్ళ యొక్క శక్తిని అడ్డుకునే కొద్దీ వీళ్ళని ఎంత తొక్కాలి అనుకుంటే అంత పొక్కడం మొదలవుతుంటుంది. ఆఖరికి రేపన్న రోజున వీళ్ళ శక్తిని ప్రజలు గుర్తిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఆవశ్యకత నాయకుడి యొక్క నైతికత మాత్రమే కాదు, ప్రతి కార్యకర్త యొక్క నైతికత, బీజేపీలో ఉన్నటువంటి నిబద్ధత. నేను బీజేపీలో చేరడానికి ముందు నేను ఎందులోనూ అడుగు పెట్టాలంటే దాని గురించి తెలుసుకోవాలి. మనం ఏ ఊరు వెళుతున్నామో ఆ ఊరు గురించి మనం అక్కడికి వెళితే, దిగితే ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, తినడానికి ఏమిటి, ఉండడానికి ఏమిటి అన్ని ఆలోచిస్తాం. అలాగే 25 ఏళ్ళు నా జీవితంలో ఒక్క కంప్లైంట్ లేకుండా, ఒక్క మచ్చ తెచ్చుకోకుండా ఆధ్యాత్మికంగా కోట్లాది మంది దగ్గరికి భగవద్గీత కానీ, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ, ధార్మికమైన అంశాలు కానీ చెబుతూ బ్రతుకుతూ ఉన్నవాణ్ణి. ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే నా జీవితంలో నేను వేసినటువంటి అడుగు, నేను ఇంకో 20 ఏళ్ళు బ్రతుకుతానేమో ఈ భూమి మీద, ఈ 20 ఏళ్ళు బ్రతకబోయే నా బ్రతుకు ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది, ఏ ఏ వర్గాలైతే పరుగు బలహీన వర్గాలు, ఎవరెవరైతే మా కష్టాలు ఎలా కడతేరుతాయని జీవితం అంతా కష్టాల ఊపిలో చిక్కుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళి నా మాట వాళ్ళకి ఎక్కదు, నా ప్రవచనాలు వాళ్ళకి అక్కర్లేదు, కడుపు మంటతో ఆకలితో రగిలిపోతూ బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏం చేయగలను? నా ప్రవచనాలతో వాళ్ళ కడుపు ఆకలి తీరదు, నా ప్రవచనాలతో వాళ్ళ కష్టాలు తీరవు. నేను ఎంతమంది దగ్గరికి వెళితే వాళ్ళ కష్టాలు తీర్చగలను? ఆలోచించి ఆలోచించి దానికి ఒక వేదిక కావాలి అని అనుకున్నాం. ఆ వేదిక ఈ దేశంలో అన్ని పార్టీల వైపు చూశాను, ఎందుకంటే అన్నిటినీ చూడాలి. ఏదో నాకు ఒక్కటే కనపడింది కదా అని దాని మీద ఎక్కిపోవడం కాదు. మిగతా పార్టీలకి, బీజేపీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే తల తోక ఒకటేలాగా ఉంటుంది బీజేపీలో. ఈరోజు బీజేపీకి తలగా భావిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, నేను మీ అందరిని అడుగుతున్నాను, ఒకసారి ఆవాజ్ బడావు, ఆవాజ్ ఎవరు బడావు,
ఇంకోటి పంచారు. నరేంద్ర మోడీ గారి యొక్క నీతివంతమైన వ్యక్తిత్వాన్ని బీజేపీ వాళ్ళం కాదు, నేను కాదు, మీరు కాదు, రామాయణంలో రాముడి గురించి రావణాసురుడే పోడుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇప్పుడు ఆపద్ధర్మంలో ఉన్నారనుకోండి, ఆయన తెలంగాణకి ఆపద్ధర్మం కాదు, ఆయనకి ఆపద్ధర్మం. వారు స్వయంగా వేదిక మీద చెప్పిన అంశం ఏంటనంటే, ఒక నీతికి, ఒక నిజాయితీకి, ఒక కట్టుబాటుకి, ఒక సత్యానికి మారు పేరు ఎవరు అని అంటే నరేంద్ర మోడీ గారిని చెప్పి ఆయనే చెప్పి దండం పెట్టారు ఆయనకి. నేను మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను, అలాగనే నీతివంతంగా నిజాయితీగా ఇచ్చిన మాటకి కట్టుబడే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు నేను ఉన్నానని గుండెలు మీ చేసుకొని చెప్పగలరా? చెప్పండి, చెప్పగలరా? చెప్పండి ఒకసారి, ఒకసారి గట్టిగా వెనకాల వాళ్ళు ఒకసారి అందరూ చెప్పండి, చేతులు ఊపండి లాగా. లేదు అనే చెప్తే ప్రగతి భవన్కి వెళ్ళి వినపడాలి ఇప్పుడు. చెప్పండి అంటే నేను నీతిగా ఉండక్కర్లేదు, నా పక్కవాడు నీతిగా ఉండాలనుకునేటువంటి నీతి ఈ ముఖ్యమంత్రి గారిది. నరేంద్ర మోడీ గారి నీతి ఎలాంటిదనంటే, పక్కవాళ్ళు నీతిగా ఉండాలంటే ముందు నేను నీతివంతంగా ఉండాలని కోరుకునే నీతి నరేంద్ర మోడీ గారిది. కాదా ఇది? అలాంటి నీతినే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కార్యకర్త పాటిస్తారు. బీజేపీ కార్యకర్తలకు ఉన్నటువంటి గొప్ప నైతిక అంశం ఏంటనంటే, డబ్బులకు అమ్ముడు పోరు, ప్యాకెట్లకు అమ్ముడు పోరు, దేన్ని పట్టించుకోరు. ఒక శక్తివంతంగా వీళ్ళందరూ కదలాలనుకుంటారు. అలాంటి ఒక శక్తి ఈరోజు భారతదేశంలో తయారవుతూ ఉంది. ఆ నైతికత మంచికి చాలా పరీక్షలు ఉంటాయి, ఆ పరీక్షల్ని భరించగలగాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికీ 38 సంవత్సరాలు తెలంగాణలో తన మంచితనానికి నిగ్గు తేల్చుకుని నిప్పులో వేసినటువంటి సీతమ్మ ఎలాగ ఒక మంచి పవిత్రమైనటువంటి సీతల బయటకు వచ్చిందో, ఈ 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవడి దయాదాక్షిణాలకి లోపడకుండా, చాలా మంది అనుకుంటున్నారు టీఆర్ఎస్తో వెళ్తారేమో, టీఆర్ఎస్తో భారతీయ జనతా పార్టీ వెళ్ళడం ఏంటి, టీఆర్ఎస్ చుట్టూ ఎవరెవరున్నారో ఏమే ఉన్నాయో మనకు తెలుసు, టీఆర్ఎస్ ని ఈరోజు నడిపించేది ఎవరో తెలుసు, దారుసలాంలో కూర్చున్న ఇద్దరు అన్నదమ్ములు టీఆర్ఎస్ నడిపిస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఏం భయం పుట్టిందో తెలియదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పుంటారు బహుశా ముఖ్యమంత్రి గారికి, పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించేయండి, లేకపోతే మాకు కూడా ఇక్కడ ఇబ్బంది అని, అందుకనే బహుశా ఈయన బహిష్కరణకి ఈయన సంతకం పెట్టుంటారు. అలాంటి వాళ్లతో మేము వెళ్ళడం అనేటువంటిది, భారతీయ జనతా పార్టీ అలాంటి వాళ్ళతో అంటగాగడం అనేటువంటిది ఒక దుష్ప్రచారం లేపుతున్నారు బయట. కారణం ఏంటనంటే, భారతీయ జనతా పార్టీ యొక్క శక్తిని వాళ్ళు గుర్తించారు. మేము కలుస్తాము, మేము కలుస్తాము, మాతోనే కలుస్తుంటారని వాళ్ళు 100 సార్లు జపం చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో అమిత్ షా గారు మొన్న కరీంనగర్కు వచ్చి చెప్పారు, 150 ప్రశ్నలు నీ ముందు ఉంచుతున్నాను కేసీఆర్ గారు, 150 ప్రశ్నలకి సమాధానం ముందు చెప్పండి అని అన్నారు ఆయన. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరితో అంటగావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆదివారమైన ఎర్రటి ఎండైన మండే సూర్యుడున్న హనుమంతుల్లా ఛాతి విరుచుకొని నిలబడగలిగేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తలకు ఉంది. ఒక్క హనుమంతుడే రావణాసురుడు తట్టుకోలేకపోయాడంటే ఇక్కడ 10,000 మంది హనుమంతులు ఉన్నారనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి. మనందరం రాముడి వారసులుగా కాదా? చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరో మాట చెప్తాను, ఒక కారులో 5 ప్రయాణం చేస్తారు, డ్రైవరు
డ్రైవర్ పక్కన ఇంకొకళ్ళు, వెనకాల ముగ్గురు, ఐదుగురే వెళతారు. కాబట్టి ఇప్పుడు కారు పార్టీలో కారు వాళ్ళకి ఐదుగురు ఫుల్ అయిపోయారు. ఒకటి కేసీఆర్ గారు, రెండు కేటీఆర్ గారు, మూడు మన కవితమ్మ, నాలుగు హరీష్ రావు గారు, ఐదు ఇప్పుడిప్పుడే ఎక్కిపోయినటువంటి సంతోష్ గారు రాజ్యసభ. ఐదుగురు ఎక్కేశారు, కారు ఫుల్, మిగతా వాళ్ళకి సీటు నిల్. కాబట్టి ఐదుగురు కంటే ఎక్కితే ఆ కారు బేకార్ అయిపోతుంది. కాబట్టి పాప ఐదుగురిని కారులో పెట్టి ప్రయాణం యాత్రకు పంపిస్తే బెటర్, ఇంకెవరు ఎక్కడానికి లేదు అందులో. కాబట్టి కారు పరిస్థితి అది. మహాకూటం అందాం, అది మహాకూటమో కాలకూటమో తెలియదు. అది మొన్న ఆ కాలకూటం బయటపడిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే మేము ఎవరి పరిపాలన తెస్తామంటే ప్రజా పరిపాలన తెస్తామని చెప్పలేదు, లేదా తెలంగాణ కోరుకున్నటువంటి ఆత్మగౌరవంతో కూడుకున్న పరిపాలన తెస్తామని చెప్పలేదు. ఏం చెప్పారు తెలుసా? ఎక్కడో పాపం జెరూసలంలో ఆయన వాటికి ఆయన ముక్కు మూసుకొని ఉన్నటువంటి జీసస్ గారిని ఇక్కడ తీసుకొచ్చి జీసస్ పరిపాలన తీసుకొస్తాడు. మహాకూటమి యొక్క కాలకూటం విషయమై ఇక్కడ ఎందుకండి బాబు, తెలంగాణలో తెలంగాణ పరిపాలన కావాలి కానీ జీసస్ గారు ఎక్కడో ఉంటే ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన అంటాడు మీ గొడవల్లో మీలో నన్ను ఎందుకురా జరుస్తావు, అసలు మీ మహాకూటమిలోనే గందరగోళాలు ఉన్నాయి, నన్ను కూడా తీసుకొచ్చి మీ కూటమిలో పెట్టి నన్ను ఎందుకురా ఇబ్బంది పెడతావు, ఆయన నేను రాను అంటున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు వీళ్ళ పేరెత్తితే ఆయన భయపడిపోయి జెరూసలం నుంచి కూడా పారిపోయే పరిస్థితిలో ఉంది ఆయన పరిస్థితి. మహాకూటమి వస్తేనేమో జీసస్ పరిపాలన వస్తుంది, టిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనేమో ఎంఐఎం పరిపాలనలోకి వస్తుంది. ఈయన ఆశ చూడండి, ఎంఐఎం ఆయన తమ్ముడిది. అరే కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వగాలేండి, ఇక్కడ నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదని వీళ్ళు దుంపంటగా వీళ్ళకి ముఖ్యమంత్రి అయిపోవడమే. వీళ్ళకి ఏమి ఉన్నట్టో ఏమి లేనట్టో అర్థం కాదు, వీళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలి. నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళు ఒక ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉంటే పోలీస్ చేతుల్లో ఉండే లాఠీలు పెరుక్కుని ఎలక్షన్ల టైంలో పోలీసుల్ని లాఠీలతో కొట్టి కొట్టి తరిమారు, అది వాళ్ళ చరిత్ర. కానీ మనం అదే తమ్ముడు పోలీసులందరూ పదవి తప్పుకోండి 15 నిమిషాల్లో 100 కోట్ల మందిని ఖతం చేసేస్తానన్నాడు. మన పోలీసు మిత్రులు గుర్తుంచుకోవాలి, ఆ 100 కోట్లలో వాళ్ళ భార్యలు ఉంటారు, తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అదే మీరు మా వైపు నిలబడండి, మా వైపు నిలబడండి కాదు, 130 కోట్ల మందిని 2 చేతులు కాదు 130 కోట్ల చేతులతో ఆదుకుంటామన్నారు. ఇది నరేంద్ర మోడీ గారి విధానం. ఆయన 100 కోట్ల మందిని నరికేస్తానంటాడు, కానీ మన మోడీ గారు అంటారు సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా సాత్. అందుకే ఇప్పుడు నిలబెట్టే అభివృద్ధి మీద మన సాజానాని ఆవిడ నిలబెట్టి ఆవిడకి సమాధానం చెప్పుకో ముందు. నువ్వు 100 కోట్లు కాదు, ఆవిడ ఒక్క ఆవిడకి సమాధానం చెప్పుకుని బయటికి రాబిడ్డా తర్వాత చూస్తాను నీ పని. అలాగనే వాళ్ళ అన్న అంటారు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ హైదరాబాద్లో వచ్చి నన్ను ఢీకొనండి చూస్తామని అంటారు. అరే హైదరాబాద్కి మోడీ గారు ఎందుకు రావాలి, అమిత్ షా గారు ఎందుకు రావాలి, రాబోతుంది ఒక పెద్ద డైనమైట్ దాన్ని ఎదుర్కో చూస్తాం తర్వాత. వీళ్ళతో అంటగాగినటువంటి టిఆర్ఎస్ పార్టీగా మనందరం కూడా వెళ్ళేది, చెప్పుకునే దానికి వాళ్ళకైనా సిగ్గుండాలి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీతో ఏ రకమైనటువంటి లాలుచి లేదు, లోపాయికారి ఒప్పందం లేదు, ఏమీ లేదు. ఇది సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా టీవీ మాధ్యమాల్లో కానీ యాంకర్లు కూడా గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులు కూర్చుంటే ఈ ప్రశ్నలు ఈ క్షణంతో ఇవ్వ ఇక్కడ
ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, అసలు ఆ ప్రశ్నే అడగాల్సిన మీకు పని లేదు. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో లోపాయికారిగా కానీ పాపాయికారిగా కానీ ఏ రకంగానూ ఒప్పందాలు లేవు. స్వచ్ఛంగా గంగలాగా సీతలాగా పవిత్రంగా తెలంగాణలో ప్రతి వ్యక్తి యొక్క గుండె దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిజాయితీని నీతిని సత్యత్వాన్ని నిరూపించుకునే దానికి ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. అంతేకాదు అంతేకాదు, ఉత్తరప్రదేశ్ లో ఒక యోగి, ఆయన్ని చూస్తే ఈ భూములందరికీ కళ్ళు తెరవాలి. ఆయన 18 గంటలు పనిచేస్తే మన ముఖ్యమంత్రి గారు 18 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఎంత తేడా చూడండి. ఆయన 18 గంటలు పనిచేస్తాడు, ఆయన ఉన్నట్టుగా ఉండి ఉదయాన్నే 5 గంటలకు ఆయనకి మెలకు, ఆయన 3:30కే లేస్తాడు. 5 గంటలకల్లా స్నానం చేసుకుని ఆయన పూజ చేసుకుని రోజు చండీమాత పూజ చేస్తాడు. ఆయన పూజ చేసుకుని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న పూజ చేసుకుని 5 గంటలకు ఎవరికి చెప్పబెట్టకుండా వీధుల్లో వెళ్తాడు. ఎలా ఉంది ఇక్కడ ఏం చేస్తున్నారు, నిజమా కాదా, ఏదో అంతా బేష్ బేష్ బాగు బాగు అని మనం అనుకోవడం కాదు, ఎలా ఉందని ఆయన కళ్ళతో చూడడానికి వెళ్తాడు. ఆయన హెలికాప్టర్లు వేసుకుని షికారులు వెళ్ళాడు, ఆయన కాలి నడకన వెళ్తాడు, సామాన్యుడి బాధల్ని గుర్తిస్తాడు. ఒక ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటనంటే షికారు కొట్టడానికో భోగాలు అనుభవించడానికో కాదు, ముఖ్యమంత్రి అని అంటే ఈ రాష్ట్రానికి అతి పెద్ద సేవకుడు అనేటువంటి భావన. ప్రధానమంత్రి అని అంటే ఈ దేశం మొత్తం పరిపాలించేటువంటి ఏదో గొప్ప దేవుడని కాదు, 130 కోట్ల మందికి సేవ చేసుకునేటువంటి భాగ్యం దక్కిందనే ఆలోచనతో ఉండాల్సిన అతి పెద్ద సేవకుడు ప్రధానమంత్రి. అది వాళ్ళిద్దరు ఆచరించి చూపిస్తున్నారు ఈ దేశానికి. అలాంటి ఆదర్శం ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రంలో కావాలా వద్దా? కావాలా వద్దా? ఒక యోగుల పాలన కావాలా వద్దా? భోగుల పాలన కావాలా? యోగుల పాలన కావాలా? భోగుల పాలన కావాలా? చెప్పండి. ఒక యోగులు పరిపాలిస్తే వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా దులుపుకొని వస్తారో వెళ్ళేటప్పుడు కూడా అలానే దులుపుకొని పోయేటువంటి రకాలవి. వీళ్ళు వస్తే భోగులు వస్తే వచ్చినప్పటి నుంచి పోయే వరకు అందరినీ దులిపేసే రకాలు, మిగతా వాళ్ళందరినీ దులిపేసే రకాలు. అందుకనే ఈ ముఖ్యమంత్రుల యొక్క పోకడ ఏంటంటే వాళ్ళ యొక్క సూత్రాలు ఏంటంటే రెండే సూత్రాలు, ఒకటి దోచుకో, రెండు దాచుకో. ఏమిటి? దోచుకో దాచుకో, ఇదే సూత్రాలు. వెళ్ళి నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎంత తింటారా మీరు? నాకు అర్థం కాదు, ఎంత తినాలి చెప్పండి. అసలు మనిషి చచ్చిపోయేదాకా తింటే ఒక బస్తా బియ్యం తింటాడనుకోండి, బస్తా బియ్యం వండిన ఆఖరికి గుప్పటి బియ్యం మిగిలిపోతే అదే లాస్ట్లో మన నోట్లో పడేసి తీసుకెళ్తారు. ఒక బస్తా నిండుగా ఉండే బియ్యం జీవితాంతం తిన్నా గుప్పటి బియ్యమైనా మిగిలిపోతాయి, ఆ మిగిలిపోయిన ఆ గుప్పటి బియ్యాన్నే మన నోట్లో పోసి ఆఖరికి తీసుకెళ్తారు. మనల్ని తీసుకెళ్లేటప్పుడు అందరికీ తెలుసు హిందూ సమాజంలో ఓ గుప్పటి బియ్యం నోట్లో పోస్తారు, ఎందుకనంటే కనీసం వచ్చే జన్మలో అయినా మంచి అన్నమైన బతకాలి దొరకాలి వీడికని పోస్తారు. మనం ఎలాంటి ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యత పట్ల మనం ఎంత ఒక నిబద్ధత కలిగి నైతికతతో ప్రతి పైసాకి నేను జవాబుదారీతనంతో నేను బ్రతకాలి అని ఆలోచించాలి. నేను మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి పి మోహన్ రెడ్డి, నేను మీ అందరి తరపున మాటిస్తున్నా, మోహన్ రెడ్డి నా చేతిలో మాట, ఒక్క రూపాయి కూడా తినకుండా ఈ నియోజకవర్గంలో మోహన్ రెడ్డి గెలిచి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా తినకుండా మీ ప్రతి పైసాకి కుక్కలా కాపలాదారులా ఉండిన మీ అందరి యొక్క క్షేమాన్ని రక్షణని ఆయన చూసుకుంటాడని నేను మీ అందరి సమక్షంలో మోహన్ రెడ్డితో చేతిలో చేసుకొని చెప్తున్నా. మీకు ఇలాంటి నాయకుడిని గెలిపించుకుంటారా కాదా చెప్పండి. ఇక్కడున్న కార్యకర్తలే సాక్షి, మీరు గెలిపించుకుంటారా లేదా? ఒక్కసారి చేతులు చెప్పండి. మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం, మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంతేకాదు,
మరో ముఖ్యమైన విషయం, ఈ నియోజకవర్గానికి వస్తే ఎన్ని కబుర్లు వచ్చాయో ఎన్ని కబుర్లు వచ్చేసాయో 2014 నుంచి విన్నాం. కీసరగుట్టని మీరు ఊహించని స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద చేస్తానన్నారు. పాపం ఆ కీసరగుట్ట దేనికి నోచుకోలేదు. అదే మన మోహన్ రెడ్డిని గెలిపిద్దాం, మాట్లాడక్కర్లేదు, నేనొచ్చి ఇక్కడ ఫోన్ చేస్తా, మోహన్ రెడ్డి నేను వచ్చానయా నీ క్యాంపెయినింగ్ కి, నువ్వు గెలవాలని నేను మాట్లాడాను, మా కార్యకర్తలు అందరం కలిపి నీకు గెలిపించాము, కీసరగుట్టకి నువ్వు ఏం చేస్తావని మనం ఇక్కడ రోజు ఫోన్లు చేస్తాం, వాట్సాప్ కాల్స్ పెడతాం, మెయిల్ పెడతాం, అందరు ట్విట్టర్ లో పెడతాం, అవసరమైతే ఇంటికి టెలిగ్రామ్లు కూడా పంపుతాం, అవసరమైతే మనందరం పాదయాత్రగా మోహన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తాం. ఇప్పుడు మోహన్ రెడ్డి గెలవడం కోసం మీరంతా ఆయన వెనకాల ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత విజయయాత్రలో నేను ఇక్కడ మేడ్చల్కి వస్తాను, మీ అందరితో ఉంటాను నేను. నాకు అప్పుడు మోహన్ రెడ్డితో పని లేదు, మీతోటే పని. ఎందుకనంటే గెలిచిన తర్వాత 5 ఏళ్ళు మన మోహన్ రెడ్డి మనం ఏవేవైతే ప్రతిజ్ఞలు చేశామో అక్షరాల ప్రతిదాన్ని ఆచి తూచి వెనకడుగు వేయకుండా మడిమ తిప్పకుండా వెన్ను చూపకుండా దేనికి జంకకుండా అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళి పోరాడి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దానికి మనందరం మోహన్ రెడ్డికి వెనకాల ప్రతి క్షణం ఫోన్లు కొడుతూ ఉండాలి. అలాగే మీ డేటా ఇప్పుడు ఏదైతే అందరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఆ డేటా ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ డేటాను నేను తెచ్చుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు నాకు నిద్ర పట్టదు, రాత్రి 2 లేచి కూర్చుంటాను, మిమ్మల్ని అందరినీ 4 ఇంటికి ఫోన్ చేస్తా, పేరు పేరున పలకరిస్తా, ఏమ్మా పడుకున్నారా, పడుకుంటే ఎలా సుప్రభాతం పెడతాను, వరంగల్లో సుప్రభాతం పెడితే ఓ మతోన్మాదేని కొట్టి చంపాడు, అలాంటి సుప్రభాతం కాదు, మనందరి బతుకును పండించడానికి కావాల్సిన సుప్రభాతం పాడుతాను, మీకు ఫోన్లు చేస్తాను, లేపుతాను, లేవండి మనకి ఈరోజు ఈ పని జరగాలి, మనం డేట్ చెప్పాం, టైం చెప్పాం, ఆ తేదీకి ఆ సమయానికి అన్న మాటని నిలబెట్టుకునేలాగా మోహన్ రెడ్డి యొక్క ఆ కార్యక్రమాన్ని నిర్వర్తింపజేసి అది భారతీయ జనతా పార్టీ యొక్క ఘనతగా మనం ప్రధాని కలిగి చాటాలని చెప్తాను. నేను మీ అందరితో టచ్లో ఉంటాను, మీ అందరికీ నేను తెలుసు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, కానీ పేరు పేరున నేను ఇక్కడ పలకరించే రోజు ఒకరోజు ఉంటుంది. ఎప్పుడనంటే మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మనం చేసుకోబోయే విజయయాత్రలో. ఇక్కడ ఒక కీసరగుట్టని ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నా, అలాగే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో ఈ మేడ్చల్ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం, అందులో ఈ నియోజకవర్గంలో ఈ పీరిజాయి కూడా ఏదైతే ఇక్కడ ఉందో ఈ పీరిజాయి కూడాలో ఎన్నో చెరువులు ఉన్నాయి, ఈ చెరువులన్నీ కుళ్ళబెట్టి దోమలు లేచి ఇక్కడ ఇళ్ళు మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నా కూడా ఇళ్ళల్లో ఉండలేక దోమల బాధకి వాళ్ళందరూ ఇళ్ళు అద్దెలకిచ్చుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మన మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చెరువులన్నీ ఒక స్వచ్ఛమైనటువంటి చెరువులుగా మార్చి ఇళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేలాగా ఘర్ వాపసీ కార్యక్రమం పెడదాం మనం. ఘర్ వాపసీ అంటే అన్ని రకాల ఘర్ వాపసీలు జరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి భారతీయ జనతా పార్టీ రానివ్వండి, ఘర్ వాపసీ ఖచ్చితంగా జరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు దాంట్లో. మన హిందువుల్ని తిరిగి మనం తెచ్చుకునే బాధ్యత మన మీద ఉంది. మన పిల్లలు మన వాళ్ళు తప్పిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉందా లేదా? కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక బృహత్తరమైనటువంటి ఘర్ వాపసీ కార్యక్రమం చేస్తుంది. అంటే దాన్ని మనము స్వతంత్రంగా స్వచ్ఛందంగా హాయిగా మళ్ళీ మన తిరిగి మన హిందువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు బేషరత్తుగా చెప్తున్నాను, 12% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన అంటారు, ఈ తెలంగాణలో చరిత్ర అందరూ చదువుకోవాలి, అది కూడా ఎవరి చరిత్ర అని అంటే రాణి రుద్రమ చరిత్ర కాదు,
కాకతీయుల చరిత్ర కాదు, నిజాం చరిత్ర అందరూ చదువుకోవాలి. ఎందుకనంటే నిజాం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే నిజాం అని మరి ఏం చెప్పాలి? ఎనిమిదో నిజాం గారికి అదే వారసత్వం పుచ్చుకొచ్చారు. ఆయన 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు. ఆయన సుప్రీంకోర్టు చెప్పింది ఏవయా దిమాక్ ఉండాలి, 12% రిజర్వేషన్ ఎలా ఇస్తారు? ఇచ్చే 50% రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. ఒకవేళ 12% రిజర్వేషన్ కనుక ఇవ్వాలనుకుంటే ఎవరి పొట్ట కొట్టాలి అని అంటే ముందు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాల కడుపు కాల్చి వాళ్ళకి వాతలు పెట్టి నట్టి విరగొట్టి బీసీలందరినీ రోడ్డు మీద పడేస్తే అప్పుడు వాళ్ళందరికీ 12% రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఈరోజు ఈయన దేనికి కంకణం కట్టుకున్నారు 12% రిజర్వేషన్ ఇస్తానంటే? వాళ్ళకి మంచి జరుగుతుందో లేదో కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాలు ఉపకులాలు సమస్తం రోడ్డు మీద పడి అన్నమో రామచంద్ర అని అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తారు. ఈయనేమో ఒక పక్క ఓవైసీ సోదరుల్ని వెనకేసుకుని దారుసలాం కనుసన్నల్లో ఈయన ప్రభుత్వం నడిపిస్తారు. నా ముస్లింలు నా మహమ్మదీలని ముసలి కన్నీరు కారుస్తారు. ఒకవేళ అదే నిజమైతే, అదే ముస్లింలైతే, అదే అభిమానం ఉంటే మరి మీ కొలువులోనే పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ ఇంట్లో ఇదే ఓవైసీ సోదరులు జొరబడి ఆయన ఇంట్లో అన్ని ధ్వంసం చేసి కొడితే ఎక్కడికి పోయింది? ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం లేదు. ఆ రోజు ఏమీ చేసేదానికి తను లేదు. కాబట్టి ఓట్ల కోసం రకరకాల మాటలు, ఓట్ల కోసం రకరకాల నాటకీయాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు, నేను గడ్డం తీను, మళ్ళీ జీసస్ పరిపాలన వచ్చేదాకా తీనన్నారు. ఆయనకు ఆయన ఎప్పటికీ తీయడానికి లేదు. పాప ఆయనకాయనే సమాధి పెట్టేసుకుంటారు. ఆయన గడ్డం తీసుకోలేడు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు నాకుండే దానికంటే 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుంది. ఆయనకి ఇదిగో నా దగ్గర ఉన్న ఒక జత ఇచ్చిన ఆయన, ఎందుకులే నువ్వు హాయిగా ఋషికేశ్కి వెళ్ళి తపస్సు చేసుకొని చెప్పాల్సింది. ఆయన అంటారు మేం గెలిస్తే జీసస్ పరిపాలన అంటారు. ఈయనంటారు మేము ముస్లింలకు నిలబడ్డామంటారు. నేను అడుగుతున్నాను 87% ఉన్నటువంటి తెలంగాణలో హిందువుల పక్షాన ఒక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడి తీరుతుంది. అంతేకాదు హిందువుల పక్షాన నిలబడమే కాదు, ఇతర మైనారిటీ వర్గాలకు కూడా భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఏ కోశాన వాళ్ళకి విఘాతం కలగకుండా, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని కూడా సజావుగా కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకనంటే సబ్కా సాథ్ సబ్కా సాథ్ సబ్కా సాథ్, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం. ప్రధానంగా నన్ను అడిగారు, మరి భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షాన నిలబడేది కదండి. అవును, ఏ పార్టీ హిందువుల పక్షాన నిలబడకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడి తీరుతుంది హిందువుల పక్షాన. అలాగని భారతీయ జనతా పార్టీకి వివక్ష లేదు. ఈరోజు మీరు గమనించాలి, నాకున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం, నాకున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం, మిగతా ఛానళ్ళు అంటున్నారు భారతీయ జనతా పార్టీకి 2 సీట్లే వస్తాయేమో, వస్తే మహాకూటమికి ఇంత వస్తాయి, టీఆర్ఎస్కి ఇంత వస్తుంది. నాకు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, పాపం ఆయన వాళ్ళ నానంటారు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు, మాకు 80 సీట్లు వస్తాయంటారు. కొడుకు అంటారు 100 అంటారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, 2 మాటలు మాట్లాడుతున్నారు. ఇదే నాకు అర్థం కావట్లేదు. టీవీ ఛానళ్ళు కూడా టీఆర్ఎస్ ఇంత వస్తుంది, మహాకూటమికి ఇంత వస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. మంచిదే, కానీ నాకున్న అంశం ప్రకారం, నాకున్న విషయం ప్రకారం ఈసారి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ముస్లిం ఓటు బ్యాంక్ అనేది కదిలొచ్చి ప్రతి ఒక్కరు గెలవడానికి వాళ్ళు కూడా పూర్తిగా దోహదం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా ఇక్కడ 38 ఏళ్లుగా మిగతా వాళ్ళ నాటకాలు ఆటకాలన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా విసుగొచ్చేసింది. నేను మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను, ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. 4 సంవత్సరాలు దాటి ఇప్పుడు 8 నెలలు పూర్తయింది,
సెప్టెంబర్ కూడా పూర్తయింది, అక్టోబర్ పూర్తయింది, నవంబర్ వచ్చింది. 4 సంవత్సరాల 8 నెలల్లో భారతదేశంలో బాంబు బ్లాస్ట్ జరిగిందా? ఈ తెలంగాణలో జరిగిందా? బాంబు బ్లాస్ట్ చేయాలనుకున్న వాడిని బార్డర్ లోనే బ్లాస్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మరి అంతవరకు గోకుల్ చాట్ లో జరిగింది, లుంబిని పార్క్ దగ్గర జరిగింది, ఇంకా దిల్సుఖ్ నగర్ దగ్గర అసలు అమాయకులు ఇప్పటికీ ఆ రోడ్లో వెళుతూ ఉంటే ఆ ఫ్లైఓవర్ కింద ఇప్పటికీ గుండెలు తరుక్కుపోతుంటాయి. అమాయకులు, అందులో ముస్లింలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నాస్తికులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హిందువులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అక్కడ చంపబడ్డటువంటి జాతి మానవ జాతి. చంపినవాడు ఒక నరహంతకుడు, ఒక రాక్షసుడు. అలాంటి రాక్షసుల్ని బార్డర్ దాటి కాలు పెట్టకుండా అక్కడే బండ బద్దలు కొట్టినట్టు బద్దలు కొడుతున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. మరి అప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేయగలిగాయి? వచ్చి బాంబులు పేల్చిన తర్వాత, వందల మంది చచ్చిపోయిన తర్వాత వీళ్ళు మౌనం పాటించడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అదేదో వీళ్ళు చాలా వాళ్ళని ఉద్ధరించినట్టు. కాబట్టి ఇలాంటి విధానాలు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ ఓట్ల రాజకీయాలు లేకపోతే చేతగానితనాలన్నీ పక్కకెళ్ళిపోయాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అటక్ నుంచి కటక్ దాకా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దేశం 4 మూలల 2 కళ్ళు కాదు 40 కళ్ళు పెట్టుకుని దేశాన్ని 100 చేతులతో ఒక దుర్గామాతకు ఉన్నటువంటి 100 చేతుల్లాగా, మహిషాసుర మర్దినికి ఉన్నటువంటి 108 చేతుల్లాగా, ఒక మహాహనుమంతుల్లాగా దేశం మొత్తాన్ని ఆయన గుండెలకు హత్తుకుని అహర్నిశలు ఆయన గుండె చప్పుడుగా ఈ దేశాన్ని కాపాడుకుంటున్నటువంటి ప్రధానిలో అగ్రగణ్యుడైనటువంటి వాడు నరేంద్ర మోడీ గారు. ఆయన దేశాన్ని కాపాడుతూ ఉంటే అమిత్ షా గారి నేతృత్వంలో దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రం కాషాయం ఏమైపోతుంది? భవిష్యత్తులో ఇప్పుడు డిసెంబర్ 7వ తేదీన కూడా తెలంగాణ మరో కాషాయ రాష్ట్రంగా మారిపోబోతుంది. కాషాయ తెలంగాణ, కాషాయం తెలంగాణ, తెలంగాణ మొత్తం కాషాయం కావాలి అని అంటే కాషాయం కట్టుకున్న నేను రావడం ఒక ఎత్తైతే మీరందరూ ఈ రోజు నుంచి కాషాయ తెలంగాణగా చేస్తామని ఒక దృఢమైన సంకల్పం పాటించాలి. పాటించాలంటే ముందు మోహన్ రెడ్డి గెలవాలి. ఇలా ఇక్కడ ఉన్న 119 నియోజకవర్గాలు నేను తిరుగుతా, గొంతు ఎండిపోయినా పర్వాలేదు, గొంతు ఆరిపోయినా పర్వాలేదు, నేను భగవంతుని ఒకటే కోరుకుంటా ఈ నియోజకవర్గం నుంచి 119వ నియోజకవర్గం వరకు నాకు ఈ దేహంలో ప్రాణమేము. ఆ తర్వాత 119వ నియోజకవర్గం అయిపోయిన తర్వాత అక్కడే పడిపోయినా నాకే ఇబ్బంది లేదు, కానీ నేను తిరగాల్సింది తిరుగుతాను, చెప్పాల్సింది చెప్తాను, చేయాల్సింది చేస్తాను, ఈసారి తెలంగాణని కాషాయ తెలంగాణగా చేసి తీరుకోవాలి. ఉందంటారా లేదంటారా? నేను ఎంతకైనా తెగించి తీయాను, మీరు నా వెంట ఉంటారా? నా వెనక నడుస్తారా? నాతో మీరు కూడా మాట మాట కలుపుతారా? పాట పాట కలుపుతారా? అడుగులో అడుగు వేస్తారా? ఒకసారి పిడికలు బిగించెప్పండి. మధ్యలో ఆడవాళ్ళు కూడా అందరూ, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, 2 చేతులు పిడికలు బిగించెప్పండి. భరాత్మతకి ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. నాకు నాయన నరసింహారెడ్డి గారు అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి, మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికి హోమ్లీ మంత్రి, అందులో అనుమానం చాలా ఇద్దరికి పొత్తుంది, మంచి అభిప్రాయం ఉంది, మంచి అభిప్రాయం. కానీ నాయన నరసింహారెడ్డి గారి దగ్గర నాకు నచ్చిన అంశం, ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్తారు, దాచుకోండి. మొన్న ప్రెస్ మీట్లో వారు అన్నారు, కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ, కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ అని అంటే పక్కన పాపం ఈటల రాజేంద్ర గారు నవ్వుకుంటూ, అన్న అదేందే, అది కమిషన్ కాదే, అది మిషన్ భగీరథ అంటే ఆ ఏదో ఒకటి కమిషన్ ఒప్పిస్తే అంతా ఒకటి కొట్టుకుపోతా ఉంది, తెలంగాణలో అంతా ఒకటే నడిచిపోతా ఉంది కదా. కాబట్టి మనందరం ఇది మనం చెప్పుకునేది కాదు, ఇప్పుడు నేను చెప్పితే
నా మీద మళ్ళీ బహిష్కరణ వేయొచ్చుకో, ఇక్కడున్న పోలీసులు మళ్ళీ నన్ను తీసుకెళ్లి ఎక్కడో దింపుతారు. అప్పుడు కాకినాడ తీసుకెళ్లి దింపారు, ఇప్పుడు ఎక్కడ దింపుతారు, నాగపూర్ లో దింపుతారు. ఈసారి వాళ్ళకు కూడా తెలిసిపోయింది, కాకినాడలో దింపితే లాభం లేదు, నాగపూర్ లో దింపితేనే హెడ్ క్వార్టర్స్ లో దింపాలనుకుంటారు. కాబట్టి నేను చెప్పట్లేదు, అది స్వయాగా ఎవరు చెప్పారు, హోంమంత్రి. మనకు హోంమంత్రి గారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికి హోమ్లీ మంత్రి గారు, ఆయనకి చాలా హోమ్లీ మంత్రి. వాడే స్వయంగా చెప్పారు, ఏమన్నారాయన, కమిషన్ కాకతీయ కమిషన్ భగీరథ. పక్కన పాపం మిషన్ కాకతీయ అన్నా కూడా ఆయా పోరా ఏదో ఒకటి కమిషన్ మిషన్ ఏదో ఒకటి అంతా ఒకటే కొట్టుకుపోతా ఉంది ఇక్కడ. కాబట్టి అలాంటి ఈ తెలంగాణలో ఈసారి కాషాయం రావాలి. ప్రతి వ్యక్తి యొక్క తల మీద ఉన్నటువంటి అప్పు తీర్చే దిశగా ఈరోజు ప్రతి వ్యక్తి తల మీద 250,000 కోట్ల రూపాయలు అప్పు. నిలువ డబ్బుతో ఈ తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు అప్పుల పాలైపోయింది తెలంగాణ. ఈ అప్పులన్నీ తీర్చాలి అంటే, ఈ తప్పులన్నీ చెరిపేయాలి అంటే, అందరినీ ఒప్పించుకునే ఈ తెలంగాణలో ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అంటే, కేవలం 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 నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని మీ అందరికీ నేను చెప్తున్నాను. అంతేకాదు, ఇక్కడ భాజపా వస్తే, భారతీయ జనతా పార్టీ వస్తే, కేంద్రంలో కూడా 2019లో ఈసారి 300 స్థానాల్లో నరేంద్ర మోడీ గారు గెలుపొంది తెలంగాణని ప్రత్యేక దృష్టి పెట్టి భారతీయ జనతా పార్టీ ముందుగానే వచ్చేస్తుంది ఇక్కడ. తర్వాత దేశం మొత్తంగా భారతీయ జనతా పార్టీ 300 స్థానాల్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావడమే మళ్ళీ భారతదేశంలో కవలం వికసించి తీరుతుంది. అందుకనే ఈసారి తెలంగాణలో నాకు అమ్మవారు అనిపించినటువంటి ఒక ఒక నినాదం, కమల వికాసంతో తెలంగాణ ప్రకాశం. కమల వికాసం, కమల వికాసం, కమల వికాసం, కమల వికాసం. కమలం వికసిస్తే తెలంగాణ ప్రకాశిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నైతికతతో, ఒక్క రూపాయి తినకుండా, నిజాయితీతో, నిబద్ధతతో, కట్టుబట్టలతో బ్రతుకుతూ, దేనికి వెన్ను చూపకుండా, ఒక సత్యమైనటువంటి మార్గంలో తెలంగాణలో ప్రతి గెలిచినటువంటి వ్యక్తి కష్టపడి పనిచేసి తెలంగాణని భారతదేశ ప్రపంచ పటంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిపించుకుందాం. నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా తెలంగాణలో సభలకు రాబోతున్నారు, అలాగనే యోగి గారు కూడా రాబోతున్నారు. ఇంకా అసలు ఏం మొదలు పెట్టలేదు మనకు, మనకు పండుగ ఇంకా మొదలు పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ పండుగ మొదలైందనంటే మిగతా వాళ్ళందరికీ దండగే, ఇంక అందులో ఏం అనుమానం లేదు. కాబట్టి మన పండుగ మొదలవుతుంది. నాకు తెలిసి అప్పటికే మన పోలీస్ మిత్రులందరికీ ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు పాపం చాలా మందిని అదుపు చేసినటువంటి ఆ పోలీస్ మిత్రులే అందరినీ దగ్గరుండి సాగనంపే రోజు కూడా దగ్గరికి రాబోతుంది. ఏం బాధపడదు, కాకపోతే మనం కోరుకోవాలి ఆ భగవంతుణ్ణి. ఏం ప్రార్థించాలంటే, భగవంతుడా మా పోలీస్ మిత్రులకి, మా పోలీస్ సోదరులకి 8వ నిజాం పరిపాలన చెరువు నుంచి వాళ్ళందరినీ, చెర నుంచి వాళ్ళందరినీ త్వరగా విముక్తుల్ని కల్పించని కోరుకోవాలి. కాబట్టి మనందరం కృషి చేద్దాం. ఇక్కడ 489,000 ఓట్లు ఓటర్ల యొక్క సంఖ్య ఇక్కడ ఉంది కదా, 489,000 ఓటర్ల సంఖ్య. దాంట్లో ఈసారి చదువుకున్న ప్రతి వ్యక్తి వెళ్ళి తన వేలుతో ఈసారి తెలంగాణని కాపాడుకోవాలి. ఆనాడు కృష్ణుడు గిరిదారి ఎత్తాడు అంటే ఆయన చిటికిన వేలుతో గిరిదారి ఎత్తాడు, కానీ ఈసారి ఈ తెలంగాణలో ప్రతి వ్యక్తి చూపుడు వేలుతో తెలంగాణని ఎత్తాలి. ఈసారి వారి చూపుడు వేలుతో కమలం పువ్వుని నొక్కితే ఖచ్చితంగా తెలంగాణ వికసిస్తుంది, ప్రకాశిస్తుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. నేను కూడా మీతో పాటు కృషి చేసే ప్రయత్నం చేస్తాను. ఫలితం గురించి మనం ఆలోచించొద్దు, మనం చేసే పనిని శక్తివంచన లేకుండా
నిజాయితీతో నిబద్ధతతో మనం పనిచేస్తాం. అందరినీ కలుపుకుపోదాం. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క కార్యకర్త ఈ రోజు నుంచి దీక్ష తీసుకోవాలి. ఈ రోజు ఎన్నో తేదీ? 4. వచ్చే December 4 వరకు మనకు 30 రోజులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఒక్కొక్క కార్యకర్త, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క కార్యకర్త 50 మందిని కనుక తయారు చేయగలిగితే ఈ నియోజకవర్గంలో 75% నమోదైన పోలింగ్లు నమోదైన మనకు పడేటువంటి 3 లక్షల ఓట్లలో 2,25,000 ఓట్లు మోహన్ రెడ్డికి పడిపోవాలి. నేను వస్తున్నప్పుడు విన్నది ఏంటనంటే, మనకు దీని గురించి పూర్తిగా కార్యక్రమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఏంటంటే, ఓట్ల గురించి ప్రజల దగ్గరికి వెళుతుంటే వాళ్ళు అంటున్నారు, మీరు కష్టపడద్దు, మీరు ఏమాత్రం ఇబ్బంది పడద్దు, మోహన్ రెడ్డి గెలుస్తున్నారు, మీరు లెక్క పెట్టుకోవాల్సింది మెజారిటీ మాత్రమే, గెలుపు గురించి మీరు ఆలోచించకండి అని అంటున్నారు ఓటర్లు. కాబట్టి మోహన్ రెడ్డి గురించి మనందరం కష్టపడదాం. ఆ తర్వాత ఆయన్ని కష్టపెట్టాలి 5 ఏళ్ళు. మనం ఇప్పుడు 30 రోజులు కష్టపడదాం, తర్వాత మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కష్టపడాలి. సిద్ధమేనా? 8 ఏళ్ళ నుంచి కష్టపడతా ఉందా? ఇంకా 38 ఏళ్ళు ఆయనకి చూడండి, ఇంకా 38 ఏళ్ళు ఉండాలి. నాకైతే 20 ఏళ్ళు చాలనుకుంటున్నా. నిజాయితీకి వందనం నరేంద్ర మోడీ.